नमः शिवाय, हर हर महादेव, शंभो शंकर। ओम श्री गुरुभ्यो नमः, श्रीमात्रे नमः, ओम श्री दुर्गा देवी नमो नमः। तेलुगु यूट्यूब प्रेक्षकुलकु शुभाभिवंदनमुलु। अलागे नूतन संवत्सर ఉగాది శుభాకాంక్షలు। శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకి ప్రారంభమవుతుంది కాబట్టి గడిచిన శ్రీ ప్రవణామ సంవత్సరం వెళ్ళి శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకి ఆరంభం కాబోతుంది కాబట్టి ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో క్షేమ ఆయు ఆరోగ్యాలు క్షేమ భోగ భాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ శ్రీ శుభకృతనామ సంవత్సరం ఉగాది కానించి రాశి ఫలాల గురించి తెలుసుకుంటాము। ముందుగా ద్వాదశి రాశులలో కన్య రాశి ఫలితాల యొక్క ప్రభావం తెలుసుకుందాము। ఉత్తరాషాఢ నక్షత్రము 2 3 4 పాదములు, అలాగే అస్తా నక్షత్రము 4 పాదములు, అలాగే చిత్తా నక్షత్రము 1 2 పాదములు కలిసి కన్య రాశిగా మనం పరిగణలో తీసుకోవాలి। ఈ రాశి వారికి ఆదాయము ఈ సంవత్సరము 11, ఖర్చు 5, అలాగే రాజపూజితము 4, అవమానము 5। అంటే రాజపూజితము గౌరవించే వ్యక్తుల కన్నా అవమానించే వ్యక్తులు ఒకరు అధికంగా కనిపిస్తున్నారు। అలాగే ఆదాయము ఈ రాశి వారికి కన్య రాశి వారికి శుభమంగళంగా ఉండబోతుంది। స్త్రీ పురుషులకు సప్తమమనందు శని రాహు ఉండటం వలన జరిగిన సంవత్సరము కంటే ఈ సంవత్సరము అనుకూలత ఎక్కువగా ఉంటుంది। గృహాలలో శుభకార్యము చేయటాలు, బంధువర్గ సమావేశాలు, సంఘాలలో మంచి గుర్తింపు పొందటము, మనోధైర్యము చేకూరి స్థిరాస్తితో అభివృద్ధి, మనోధైర్యము చేకూరి స్థిరాస్తి కొనుగోలు, అభివృద్ధి, నూతన సంవత్సర ఈ సంవత్సరములో గృహ నిర్మాణాలు చేసేయడానికి శుభమంగళంగా ఉండబోతుంది। అలాగే సంతాన కై ఎదురు చూస్తున్న ఈ రాశి కన్య రాశి వారికి స్త్రీలకు సంతాన ప్రాప్తి ఈ సంవత్సరము అభివృద్ధి కలిగే అవకాశము, అలాగే నూతన కార్యక్రమాల్లో పాల్గొని జీవితంలో ఎలనేని లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। విలువైన వస్తువులు కొంటము, అలాగే సులువైన కార్య సాధన పుష్కలంగా ఉండటము ఈ సంవత్సరములో ఉద్యోగులకు బాగుంటుంది। అలాగే గ్రహ అనుసారముగా అనుకూలంగా ఉండి అధికంగా లాభమైన వ్యాపార సంస్థల్లో నిలదొక్కుకొని నూతన గృహ వస్తు వాహనాల కోసము లాభం అనేది చేకూరటానికి విజయంగా ఉండే అవసరము। అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేయు ఉద్యోగులకు ప్రమోషన్తో కూడిన విజయాలు మీ చేతికి రాబోతున్నాయి। అధికంగా శ్రమకు తగిన ప్రతిఫలము, అంటే మీ శ్రమకు తగిన ప్రతిఫలము లభిస్తుంది। మీ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కానీ, జీవితంలో చిన్న కంపెనీ ఇండస్ట్రీస్ నడిపిస్తున్న వారు కానీ స్వంతంగా, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ మంచి జీవితంలో ఎనలేని స్థితిగతులు ఈ సంవత్సరంలో ఉద్యోగాల ద్వారా మీ చేతికి అందబోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది। ఈ సంవత్సరంలో రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు ఉండబోతాయి। ఎందుకంటే ప్రజల్లో అసంతృప్తి కొంత పెరిగి అధిష్టానములో కూడా కొంత మీకు అసంతృప్తి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది। ఎందుకంటే ఈ సంవత్సరం గురుబలము కొంత అనుకూలంగా లేకపోవటం వల్ల ఈ యొక్క ప్రభావం రాజకీయ నాయకులకు కనబడుతుంది। అలాగే సినీ టీవీ సినిమా రంగంలో పనిచేస్తున్న కళాకారులకు, దర్శక నిర్మాతలకు, గాయని గాయకులకు ఆ యొక్క సంస్థలో నిలదొక్కుకొని నూతన అవకాశాలు జీవితంలో ఈ సంవత్సరంలో విలువైన కళాకారులకు మంచి గుర్తింపు పొందే అవకాశం ఎక్కువగా ఉంది। కానీ ఈ సంవత్సరంలో వ్యాపారస్తులకు బాగుంటుంది, అనుకూలమైన వ్యాపారం చేయగలరు। జాయింట్ వ్యాపారస్తులకు హోల్సేల్ రిటైల్ రంగాల్లో మంచి అవకాశాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి।
అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, షేర్ మార్కెట్లో ఉన్నవారికి ఈ సంవత్సరం బాగుంటుంది. ధైర్యంతో ముందుకు సాగితే అంతా మీ చేతికి విజయం కలుగుతుంది. అలాగే విద్యార్థులకు ఈ సంవత్సరంలో గురుబలం బాగుంది కాబట్టి చదువుపైన శ్రద్ధ ఉంటుంది. పోటీ పరీక్షల్లో మంచి మార్కులు పొందగలుగుతారు. అన్ని విషయాల్లో టాలెంట్గా ఉండి మంచి ర్యాంకులు పొంది విదేశ ప్రయాణాలు అభ్యసించే వారికి ఖచ్చితంగా విదేశ ప్రయాణాలు జరిగి అక్కడ విద్యను అభ్యసించే వారికి తిరుగులేని విద్య అనేది వారికి చేకూర్చి ప్రభుత్వ రంగాల్లో ప్రైవేట్ రంగాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ రాశి వారికి ప్రతిఫలంతో పాటు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రత్యేకంగా ఈ రాశి వారికి గుర్తింపు, ఇంటిలో గుర్తింపు పొంది పేరు ప్రతిష్టలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ వ్యాపారం ప్రారంభించినా కూడా శుభసూచకంగా నూతన ఆదాయం పొందగలుగుతారు. కానీ ఈ రాశి వారికి ఎక్కువ అవగాహన ఉండాలి. సంతాన అభివృద్ధి కూడా ఫలించే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబంలో అంతా మీ చేతిపైనే నడిచే అవకాశం ఈ రాశి గల వారికి, అంత హోదా సంపాదిస్తారు. అయితే ఉద్యోగాల్లో ఉన్న వారికి మాత్రం కొంత రాహు ప్రభావం వలన సుదీర్ఘ ప్రాంతాలకు ఉద్యోగాలు బదిలీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి మంచి యోగమైన జీవితము కలగబోతుంది. దీంట్లో సందేహము లేదు. హాయిగా జీవనం గమ్యానికి చేరుకుంటారు. ధైర్య సాహసాలు, దైవ బలము కంటే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క రాశి వారికి, స్త్రీలకు మాత్రము ప్రత్యేకమైన గుర్తింపు రాబోతుంది. ఈ సంవత్సరంలో వారు నూతన వ్యాపారాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో చేస్తున్న వారికి అయితే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. లోగడ ఉద్యోగాలు చేస్తున్న గవర్నమెంట్ సంస్థ కానీ, ప్రైవేట్ సంస్థల్లో చేస్తున్న ఉద్యోగాల్లో కానీ స్త్రీలకు ప్రమోషన్స్ వచ్చి అధికారుల దగ్గర మన్నత పొంది విజయం సాధిస్తారు. ప్రత్యేకమైన గుర్తింపు కూడా పొందగలుగుతుంది ఈ యొక్క రాశి వారు. ఈ సంవత్సరంలో నూతన గృహ ప్రాప్తి కూడా పొంది మీ యొక్క స్థిరాస్తులు కూడా కూడబెట్టుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వారికి. ఈ యొక్క రాశి ఫలాలను బట్టి ఈ సంవత్సరంలో మిశ్రమతో పాటు అధికంగా మీరు లాభదాయకమైన వ్యాపారస్తులు చేస్తారు. వ్యాపారం చేసి లక్ష్మీ గడించి అన్ని విధాలుగా ఒకరికి సహకారం చేసే అంత స్థితిగతుల్లో మీరు ఉండగలుగుతారు. ఈ యొక్క రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగంలో ఈ సంవత్సరంలో స్థిరపడే అవకాశము, అలాగే వివాహము కోసం ఎదురు చూస్తున్న స్త్రీ పురుషులకు ఈ సంవత్సరంలో వివాహ శుభకార్యములు జరిగి స్థిరపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యొక్క రైతులకు, వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతులకు ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి అధిక లాభముతో పాటు ధనము చేకూరి ఇదివరకు లోగడ రుణాలు ఏమైనా ఉండుంటే అవి తీర్చే అంత స్తోమత మీకు రైతులకు కలిగి రొయ్యలు వ్యాపార చేపలు చెరువులు వ్యాపారం చేసే వ్యక్తులకు అధికంగా లాభం పొంది అధికమైన రైతు లాభము కూడా ఈ సంవత్సరంలో సమఫాలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క రాశి వారు, ఈ ప్రత్యేకంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆయు ఆరోగ్యాలతో పాటు కుటుంబ అభివృద్ధితో పాటు నూతన వస్తు వాహనాలు, అలాగే సుదీర్ఘ ప్రయాణాలు, యాత్రలు చేసే అంత ధైర్యము, సాకారము, లక్ష్మి యోగము కలుగుతుంది. కాబట్టి ప్రశాంతంగా ఈ జీవితం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ, సుఖశాంతుల భోగ్యభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, శ్రీకరం శుభకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.